हाय फ्रेंड्स टेक्सीवा यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स एप्पटिलागाने प्रति वारं मनकु MIUI 9 अपडेट अनेदी अवुतू उंटुंदी कानी गत 3 वारल नुंची मनकु MIUI 9 अपडेट अनेदी एवरि कूडा रालेदु सो दीनी कारणं एंदंटे ऑलरेडी नेनु प्रीवियस वीडियोलो चेप्पडं जरिगिंदी सो चैनालो नेशनल हालिडेस वाळ्ळु जरुपुकुंटुन्न संदर्भंगा ఒక 3 వీక్స్ వాళ్ళు హాలిడేస్ తీసుకున్నారన్నమాట అండ్ వాళ్ళు కొంతమందికి మాత్రమే ఈ యొక్క అప్డేట్స్ ని పంపించారు అవి కూడా కేవలం బీటా టీమ్ కి మాత్రమే పంపించుకున్నారు సో ఇంకెవరికి పబ్లిక్ గా అయితే పంపించలేదు అయితే ఫ్రెండ్స్ నేను ఆ వీడియోలో చెప్పిన విధంగా 13వ తేదీ ఖచ్చితంగా మీకందరికి అప్డేట్ అనేది వస్తుందని నేను చెప్పడం జరిగింది అదే విధంగా ఇవాల మనకు 13 ఈ రోజు మనకు అప్డేట్ అనేది వచ్చింది సో ఫ్రెండ్స్ దీనికోసం మీరందరూ కూడా మీ యొక్క MI మొబైల్స్ లో MI కమ్యూనిటీ యాప్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తేనే మీకు ఈ విధంగా MIUI 9 అనేది స్క్రోల్ అవుతుంటుంది దీని మీద టచ్ చేయండి టచ్ చేస్తేనే ఇక్కడ చూసుకుంటే మీకు కాస్త న్యూస్ ఉంటుంది దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కాస్త కిందకి వస్తే మీకు ప్రతి ఒక్క మొబైల్ కి కూడా ఇక్కడ అప్డేట్స్ ఇచ్చారు డౌన్లోడ్ లింక్స్ అని ఇచ్చారు ఇవన్నీ కూడా లేటెస్ట్ లింక్స్ ఎవరెవరికైతే మీ యొక్క అప్డేట్ అనేది అప్డేట్ అవలేదో వాళ్ళు ఫ్రెష్ గా ఈ యొక్క లింక్స్ ద్వారా అప్డేట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ MI 5 కి అండ్ MI 4 ఐ MI 3 మరియు MI 4 MI Max 2 MI Max 32GB అండ్ MI Max 64GB ప్లస్ 128GB కి సపరేట్ అండ్ Redmi 4 కి Redmi 3S అండ్ ప్రైమ్ కి అండ్ Redmi Note 3 కి Redmi 2 కి Redmi 2 ప్రైమ్ అండ్ Redmi Note ప్రైమ్ సో ఫ్రెండ్స్ ఈ మొబైల్స్ అన్నింటికి కూడా అప్డేట్ వచ్చింది అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు కూడా మనకు Redmi 4A కి అప్డేట్ అనేది ఇవ్వలేదు మరి ఎందుకో చూడాలి సో ఫ్యూచర్లో ఇస్తారో లేదో కూడా మరి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు అయితే ఫ్రెండ్స్ ఆశ్చర్యం ఏంటంటే మనకు ఈ యొక్క అప్డేట్లో Redmi Note 4 కి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు నిజంగా చాలా ఆశ్చర్యం అని చెప్పొచ్చు సో మరి చూడాలి ఇది కూడా మనకు వితిన్ 1 or 2 డేస్లో ఏమైనా అప్డేట్ చేయొచ్చు లేదా మనకు నెక్స్ట్ వీక్లో ఏదైనా కూడా అప్డేట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ మోడల్స్లో ఎవరైనా ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అండ్ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను సో అయినప్పటికీ మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా MI 5 మొబైల్ ఉన్నవాళ్ళు సో ఇక్కడ చూసుకుంటే మీరు కేవలం రికవరీ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ ఫాస్ట్ బూట్ అని ఉంది రికవరీ అని ఉంది కేవలం మీరు మాత్రం రికవరీ కింద ఒక లింక్ ఉందన్నమాట దీన్ని మీరు టచ్ చేస్తే చాలు డైరెక్ట్గా మీకు సో ఇక్కడ మీరు చూస్ చేసుకోమని అవుతుంది ఏ బ్రౌజర్ అనేసి యూసీ బ్రౌజర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి యూసీ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఆ యొక్క ప్యాకేజ్ లింక్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా చూసుకుంటే MIUI అనేసి ఈ యొక్కది మీరు ఇక్కడ డౌన్లోడ్ని క్లిక్ చేస్తే చాలు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యూసీ డౌన్లోడ్స్లో అది సేవ్ అవుతుందన్నమాట దాని తర్వాత ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే టూల్స్లోకి వెళ్ళండి టూల్స్లోకి వెళ్ళిన తర్వాత అప్డేటర్లోకి వెళ్ళండి అప్డేటర్లో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే పైన 3 డాట్స్ ఉంటాయి ఈ 3 డాట్స్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ అప్డేట్ అనేది ఉంది అండ్ చూస్ అప్డేట్ ప్యాకేజ్ అని ఉంది సో సెకండ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెకండ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళండి ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్లో యూసీ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి ఇక్కడ చూసుకుంటే మీరు యూసీ డౌన్లోడ్స్ అని ఉంది సో ఈ యూసీ డౌన్లోడ్స్లో మీకు ఆ ఫైల్ కనిపిస్తుంది ఆ ఫైల్ మీద మీరు క్లిక్ చేసి కింద ఓకే ఇచ్చేస్తే చాలు సో మీకు ఆ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క ఫోన్ని అప్డేట్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ లేటెస్ట్ టాపిక్ మరో సరికొత్త టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను చూస్తున్నానండి టెక్సీవా యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్